గ్రౌండ్‌నట్ ఆయిల్ అది ఇది ప్యాకెట్స్ లో అమ్ముతున్నారు కదా దాంట్లో రకరకాల క్రూడ్ ఆయిల్స్ కలుపుతున్నారు అది చాలా ఇబ్బంది హెల్త్ కి ఇది ప్యూర్ బాగా మనం 100 కేజీలు తీసుకొచ్చినాం పప్పులో 2 3 డేస్ పడుతుంది ఆడడానికి చాలా బాగా ఉంది వెల్ సర్వీస్ కాబట్టి సో అందరూ కూడా ఇది వాడొచ్చు वेलकम टू इंदारा श्रीनिवासराव यूट्यूब चैनल मैं चित्तूर जिला एगवा तवलंपल्ली ग्राम में विनोद रेड्डी गारु उन्नामु सो वीर इकड़ नालुगु ऐदु गानुगलु नडुपुतुन्नारु मुख्यंगा एद्दु गानुगलु सो एद्दु गानुगलु एंटंटे वीट नुंडी पल्लीलु गानी नूलु गानी తరువాత కుస్మల్ గాని ఆవాలు గాని ఇటువంటి ఆయిల్ అనేది ఇందులో తీయడం జరుగుతది జనరల్ గా మనకు మార్కెట్ లో దొరికే ఆయిల్ ప్యాకెట్ల అంతా కెమికల్ ఆయిల్ కాదు బట్ ప్యూర్ ఆయిల్ ఇక్కడ వీరు ఎవరైనా గింజలు తెచ్చిస్తే వీరు తీసిస్తారు లేదంటే వీరు కూడా సొంతగా ఆయిల్ తీసి మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తర్వాత కర్ణాటక చాలా దూరం కూడా పంపియడం జరుగుతుంది వీళ్ళు సొంతగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు సో వీరు ముఖ్యంగా ఉద్యోగం జాబ్ చేశారు హైదరాబాద్ లో సో ఆ జాబ్ మానేసి వచ్చి ఈ పూర్తిగా ఇందులోనే ఈ ఎద్దు గానుగల్లోనే వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది బట్ కొత్తగా వీరు ఎవరైనా ఎద్దు గానుగ పెట్టాలనుకున్నా అందులో వర్క్ చేస్తున్న వారైనా వీరి యొక్క అనుభవాలు వారికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోని వీరి దగ్గరికి వచ్చి వీరి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం అంటే ఏ విధంగా స్టార్ట్ చేసిండు సో ఎద్దు గానుగల్లో మనం నడిపేటప్పుడు వచ్చే సాధక బాధకాలు కూడా వీరి యొక్క సొంత అనుభవాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో మీరు యాక్చువల్గా ఇప్పుడు ఎద్దు గానుగ ఇది చేయక ముందు హైదరాబాద్లో జాబ్ చేసింది సో ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసింది మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను బీఎస్సీ అండి కంప్యూటర్స్ దాని తర్వాత నేను ఫస్ట్ తిరుమలలో జాబ్ చేశాను దాని తర్వాత ఫార్మా మార్కెటింగ్లో చేశాను దాని తర్వాత వ్యవసాయం కోసం అని ఇంటికి వచ్చేసాను 2014లో మనకేందంటే వ్యవసాయ కుటుంబం కాబట్టి ఎక్కడున్నప్పటికీ మనసంతా వ్యవసాయం పైన ఊరు పైన ఉండేది దాంతో మనం ఇంటికి వచ్చి వ్యాపారం స్టార్ట్ చేసాము మాకు పొంగునూరు ఆవులు ఉన్నాయి వాటి డెవలప్‌మెంట్ కోసం ఆలోచించినప్పుడు అవి డెవలప్ అవ్వాలంటే మంచి పౌష్టిక ఆహారం కావాలన్నారు ఆ ఆహారం మనకి పొంగునూరు ఆవులు కావాలంటే చెక్క దీంట్లో నుంచి తీస్తే మంచిది అని చెప్పారు దాని కోసమని మనం ఎద్దు గానుగ స్టార్ట్ చేయడం అనింది అదే విధంగా మన ఇంటికి కావాల్సిన అవసరాలకు నూనె కూడా ఉపయోగపడుతుందని మొదట స్టార్ట్ చేసామండి ఇప్పుడు చాలా మందికి మనము వినియోగదారులకు కూడా ఇస్తున్నాం మీరు ఫస్ట్ అంటే జాబ్ నుండి ఇటు వచ్చిండు ఎదుగా జనరల్ గా జాబ్ నుండి వ్యాపారం చేస్తా అంటేనే చాలా మంది అంటే సమాజపరంగా గాని ఫ్యామిలీ పరంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అందులో మీరు ఇంకా ప్రత్యేకంగా ఎదుగాను అంటే అసలు అది చాలా మందికి తెలియదు ఇప్పుడు ప్రస్తుతం సో అటువంటి మీరు అందులోకి రావడం జరిగింది సో మరి మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ గాని సొసైటీ పరంగా మీరు ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటిని ముఖ్యంగా ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బట్ వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయడం జరిగింది ఇప్పుడు నాకు కూడా అందరికీ వచ్చినట్టుగానే ఎవరైతే రిటర్న్ వచ్చి వ్యవసాయం చేసినా లాంటి ఇలాంటి పరిశ్రమలు పెట్టినా చాలామంది నాలాగానే కూడా సఫర్ అవుతూ ఉంటారు నాకు నా అనుభవం ఏమిటంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే మన పని పూర్తిగా సక్సెస్ అవ్వచ్చు సపోర్ట్ అనేది మనకు దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళ నుంచి మనకు పాజిటివ్ సైన్ వస్తే ఇంకా మన పని సులువైపోతుంది నేనేం చేశామంటే ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ఎక్కడికైనా కూడా నేను మా వైఫ్ని నాన్న వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేవాడిని వాళ్ళందరూ అవి చూడడం వల్ల ఇలాంటిది మంచిది అని ఉంది అది నేను చేస్తానన్నప్పుడు కొంచెం నెగిటివ్ వచ్చింది వద్దులే మనకు చేయలేమని కాకపోతే చేయగలుగుతానన్నప్పుడు వాళ్ళు ఇంకా పాజిటివ్ మోడ్లోకి వచ్చారు కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం నెగిటివ్ మోడ్స్ కూడా ఉంటాయి ఎవరో బయట వాళ్ళు వచ్చి ఎందుకబ్బా బెంగళూరు నుంచి వచ్చారంటే ఆ ఒక్కరోజు ఏదన్నా వాళ్ళు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి ఫస్ట్ మీరు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్ని అంటే ఒక గానుగనా ఎన్ని ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేసింది సార్ ఇది యాక్చువల్గా మా ఊర్లోనే తవనంపల్లిలో ఒక 100 గానుగలు ఉండేవి ఈ గానుగలో గాండ్ల వృత్తి వాళ్ళు చేసేవాళ్ళు ఈ పని ఈ రైతులు మేము ఎవరైతే పండిస్తామో మాకు ఇంతకుముందు బ్యాంక్స్ కూడా లేని రోజుల్లో డబ్బులు చూడండి ముందంతా వ్యవసాయదారుడికి డబ్బులతో అవసరం ఉండదు ఏదో రూపాయో 10 రూపాయలు 20 రూపాయలు కావాలంటే గాండ్ల వృత్తి వాళ్ళ దగ్గరే బ్యాంక్ లాగా వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు మన దగ్గర ఉండే ఏదైతే మన దగ్గర ఇంట్లో పండు ఉంటుందో అదంతా తీసుకెళ్లేవాళ్ళు ప్లస్ ఇంకొకటి ఏంది ఇప్పుడు మనకు రైతు దగ్గర వేరుశనగ ఉంటుంది అవసరమైనంత నూనె ఇచ్చేసి మన దగ్గర ఉండే ఎక్సెస్ మొత్తం అతను తీసుకెళ్తాడు అట్లా మనకు డబ్బుతో లావాదేవీ లేకుండా వస్తు మార్పిడితోనే అన్ని పనులు జరిగేవి ఏదైనా కొంచెం ఎక్సెస్గా అమౌంట్ కావాలంటే వీళ్ళ నుంచి మనకు ఇదేవి మా తాతగారు చాలామంది నాకు పాత వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడి నుంచి కూడా
హైదరా మెడ్రాస్కి పంపించేవాళ్ళంటే ఆయిల్స్ ఎద్దుల బండ్లో ఎద్దుల బండ్లో ఈ నుంచి ఆల్మోస్ట్ మాకు 150 కిలోమీటర్స్ వస్తుంది. అప్పట్లోనే ఎద్దుల బండ్లో తీసుకెళ్లేవాళ్ళంట. బయట కలకత్తాకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంతా అంత క్వాలిటీ మా ఏరియా నూనె. ఎందుకంటే ఆ నేల దినుసు బట్టి ఆ నూనె వస్తుందంట. అందుకని దానికని ఈ నేల దినుసులో ఆయిల్స్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది పూర్వము. దానివల్ల ఇక్కడి నుంచి ఇది ఇక్కడ కాట్పాడి మాకు వచ్చి 25 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఎగుమతి కూడా చేసేవాళ్ళంట ఒకప్పట్లో. ఇప్పుడు మీకు ఫస్ట్ గానుగ పెట్టినప్పుడు మీకు అంటే జనరల్గా గానుగ పెట్టాలంటే ఏం మనకి ఏమేమి అవసరం ఉంటుంది కొత్తగా పెట్టాలంటే? సార్, మనకు గానుగ పెట్టాలంటే ముందుగా ఒక రైతు కుటుంబంలో ఉండి ఒక రైతులు ఇప్పుడు సపోజ్ ఆ ఏరియాలో ఏదైనా మనకు నూనె గింజే పంట ఎక్కువగా ఉండే ఏరియా వాళ్ళైతే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ప్లస్ మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు చాలా రకాల మాధ్యమాలు వచ్చినాయి. అంతేకాకుండా వాళ్ళు వీలైనంత ఏదో ఒక పట్టణంకో లేకుంటే ఒక హైవేకో కస్టమర్కి దగ్గరగా ఉండేటట్టుగా ఉండే ఏరియా అయితే కొంచెం సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని మనం ఎద్దులతో నడుపుతాం కాబట్టి ఎద్దులకు కావాల్సినటువంటి దానా కానీ వరిగడ్డి కానీ ఇలాంటివన్నీ మన పొలం నుంచి సమకూర్చుకోగలిగితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం కొనే అవసరం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మనము వేరే ఏదైనా మనం దీన్ని మోటార్ రన్ చేయొచ్చు కదా అంటారు. ఎలక్ట్రిసిటీ మనం బయట నుంచి తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కట్టాలి, రకరకాల వాటరు ఏదో సోర్స్ నుంచి వస్తుంది, దాని గురించి రకరకాల భారం ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది జరగదు. ఇట్స్ మనం మనిషి ఇది ఎద్దుది ఒక శారీరక శ్రమతోనే మనం ఈ గానుగను నడుపుతున్నాం. కాబట్టి రైతు సోదరులుగా ఉండి ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏరియాలో ఒక పంట ఉంటుంది వర్షాధార పంట, అయిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఈ వర్షాధార పంటలు నూనె గింజలు పంటలు వేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేరుశనగ అమ్మకుండా వాళ్ళు ఈ నూనె గింజల్ని నూనె తయారు చేసుకొని ప్రస్తుతం ఫస్ట్ వాళ్ళు కన్సమ్ చేసి తర్వాత కావాలంటే మిగిలింది వేరే వాళ్ళకి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మార్కెట్ అవుతుందండి. ఫస్ట్ దీంట్లో నుంచి లాభాపేక్షే చూడకూడదు. ఇప్పుడు మామూలుగా మనం 2000 రూపాయలు ఒక బస్తా వేరుశనగ ఇస్తూ ఉంటే మనం దీన్ని చేసుకోగలిగితే 4000 వరకు కూడా రైతుకి ఇన్కమ్ వచ్చేలాగుంటుంది. అలా అంటే అలాంటి వాళ్ళు చేసుకుంటే మంచిది. ఒకవేళ ఒక రైతే కాకుండా ఆ ఊరిలో ఉండే అందరు రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది ఒక గానుగ పెట్టుకున్నప్పుడు. అట్లా కాదు నేనేదో ఒక సామాన్యంగా ఉన్నాము వేరే జాబ్ కాకుండా ఇది చేసుకోవాలనుకుంటే ఆ రైతులను అనుసరించి చేయగలిగినారంటే వాళ్ళకు రావాల్సిన రా మెటీరియల్ ఈ దగ్గరగా దొరుకుతుంది, అమ్మడం అనేది వాళ్ళు ఈజీగా అమ్ముకోగలుగుతారు. ఫస్ట్ ఒక గానుగ పెట్టుకోవాలంటే ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది ముఖ్యంగా? ఇది సుమారు ఇది గానుగకు మనకు మినిమం 30 అడుగులు మధ్యలో నుంచి డయామీటర్ 30 అడుగులు ఉండాలి. ఇది కాకుండా ఒక 10 కి 12 అడుగులు మనం ఏదైతే స్టోరేజ్ గోడౌన్ లాగా ఒకటి నిర్మించుకోవాల్సి వస్తుంది. అంతా కలిపి సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో గానుగ వచ్చి 130,000 వరకు అవుతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అదనమవుతుంది. అంతేకాకుండా ఎద్దులు ఉంటాయి, ఎద్దులు కానీ ఆవులు కానీ తీసుకోవాల్సి వస్తుంది. అది సుమారు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటాయి. వాళ్ళు కోరుకున్న ఎద్దులు బట్టి అది ప్రైస్ ఉంటుంది. ఇది కాకుండా మేమేమంటే చెట్టు కింద ప్లేడర్ లాగా మేము ఎద్దు గానుగని చెట్టు కింద పెట్టుకున్నాం. అలా కూడా చెట్టు కింద పెట్టుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు, నడుపుకోవచ్చు. చాలామంది పూర్వకాలం కూడా ఎద్దు చెట్టు కానుగ ఎద్దుకి చెట్ల కిందే నడిపేవాళ్ళు. ఇప్పుడు కొందరు పాక అలాంటిది వేయాలంటే అది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అది అవుతుంది కొంచెం. దీంట్లో హైజీన్ అంటూ ఏముండదండి. ఏమంటే నూనెకు ఎటువంటి కంటామినేషన్ డైరెక్ట్గా జరగదు ఈ దుమ్ము వల్ల కానీ ఎద్దుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ. ఏదైనా మనం వేరే ఏదైనా కల్తీగా ఉంటేనే ప్రాబ్లం. మనం ఇలాంటి చేయడం వల్ల ఇందులో స్వచ్ఛతే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. మీరు డైలీ ఎంత ఆయిల్ తీయగలుగుతారు ఒక్క గానుగ నుండి? ఎన్ని రకాల ఆయిల్ తీస్తున్నారు? మేము ప్రస్తుతానికి ఒక్కొక్క గానుగ నుంచి 18 నుంచి 25 లీటర్ల వరకు తీస్తామండి. ఈ ఒక్క గానుగ ఇలా 4 ఉన్నాయి. లేదండి, ఒక్కొక్కసారి ఒక బ్యాచ్ వచ్చి మనం ఒక 12 కిలోలు పల్లీలు వేస్తాం అనుకోండి, అది సుమారు 2 గంటలు 2.5 గంటలు పడుతుంది. అలాంటివి 4 బ్యాచెస్ వేస్తాము. 4 బ్యాచెస్ ఒక రోజులో ఒక గానుగ అలా వేస్తాము. సుమారు ఒక గానుగకు 5 లీటర్లు తీసినా కూడా 20 లీటర్లు తీస్తాము. కొబ్బరి అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, 25 లీటర్ల వరకు వస్తుంది.
అలా మనం బ్యాచ్ తీస్తాం. అలా అంటే నాలుగు ఉన్నాయి మనకి. ఎన్ని మీరు ఎన్ని ఆయిల్స్ మీరు సప్లై చేయగలుగుతున్నారు? మనము ప్రతి ఒక్క ఆయిల్ చేస్తున్నామండి, ఎడిబుల్ నాన్ ఎడిబుల్ రెండు చేస్తున్నాము. ఏంటి ఎడిబుల్ నాన్ ఎడిబుల్ అంటే? ఇప్పుడు వంటకు వాడేవి, వంటకు వాడనివి కూడా. ఇప్పుడు వేరుశనగ నువ్వులు, కొబ్బరి, వెర్రి నువ్వులు, కుసుమలు, ఆవాలు, సన్ఫ్లవరు, ఫ్లెక్సీడు, బాదము ఇలా తీస్తున్నాము. నాన్ ఎడిబుల్స్లో మనము కానుగ విప్ప, వేప ఇవి తీస్తున్నామండి. అలాగే ఆముదం కూడా తీస్తున్నాం. ఆముదం ఎడిబుల్ నాన్ ఎడిబుల్ రెండింటికి వాడుకుంటారు. ఇది మెయిన్గా వచ్చి ఆరోగ్యపరంగాను మా వ్యవసాయంలో అయితే ఈ తెలుపు పసుపు పల్లెలు పెడుతూ ఉంటారు. ఆ పల్లెలు కెమికల్ స్టిక్ ఇది వాడుతుంటారు, అది దానికి పురుగు ఆకర్షించవు. మా ఆముదం నూనెకైతే ఈజీగా అట్రాక్ట్ అవుతాయి, వాటికి కూడా వాడతారు. మేము 2014లో డిసెంబర్లో గానుగ పెట్టామండి. ఎయిట్ ఇయర్స్గా నడుపుతున్నామండి. ఇనిషియల్గా అయితే మేము దీన్ని ఒక వ్యాపారంగా అయితే మేము స్టార్ట్ చేయలేదు. ఇంటి వరకు వాడుకుందాము, ఆవులకు కావాల్సిన దానాకు మంచి కేక్ దొరుకుతుందని స్టార్ట్ చేసాము. అది క్రమక్రమంగా ఈ చాలామంది నిపుణులు ఈ గానుగల గురించి, వీటి విశిష్టత కాదర్ వల్లి గారు ఇలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా చాలామంది వచ్చారు. నేను చాలా రోజుల క్రితం కూడా మన రాజు దీక్షిత్ ఫాలోవర్స్ చెప్పిన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ గానుగ పెట్టడం జరిగింది. మోస్ట్లీ ఇది వాడిన వాళ్ళల్లో ఎటువంటి సమస్య ఉండదండి ఈ నూనెలో. దానికి ముఖ్య ఉదాహరణ మా ఆచార్య ఎవరైతే ఈ గానుగ తయారు చేస్తున్నారో వాళ్ళమ్మ ఇప్పుడు ఆల్మోస్ట్ 90+. ఆవిడకి ఇంతవరకు ఆమెకి ఈ కోవిడ్ వ్యాక్సిన్ కంపల్సరీ అన్నారు కాబట్టి సూది వేసుకునేదంట. ఈ 90 ఇయర్స్లో ఫస్ట్ రెండు సూదులు ఇవే, కోవిడ్ 1, కోవిడ్ 2 వ్యాక్సిన్. ఇంతవరకు కావాలంటే ఎప్పుడైనా మరీ ఇబ్బంది అనిపించినప్పుడు ఒక 2-3 సంవత్సరాల్లో 1-2 టాబ్లెట్స్ ఏదో వేసుకునిందంట. అది తప్ప ఫస్ట్ టైం ఇంజెక్షన్ కోవిడ్ వ్యాక్సిన్. మీరు దాదాపు 8 ఇయర్స్ పైన మీరు గానుగా నడుపుతున్నారు. సో మీకు ఇది ఫస్ట్ ఒకటి పెట్టిండు, పెట్టిన తర్వాత మీకు దీని నుండి అంటే మీకు ఆదాయం అనేది ఒక గానుగ నుండి మీరు ఎంత పొందిండ్రు? తర్వాత ఎప్పటి నుండి అది ఇప్పుడు జనరల్ కొత్త వారు ఒక గానుగ పెడతారు కంపల్సరీ, నిరుద్యోగులు కానీ రైతులు కానీ, వారికి ఎప్పటి నుండి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది? సార్ ఇప్పుడు ఇది మనము వేరే బిజినెస్ లాగా ఓన్లీ ఆదాయం పైనే చూడకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు నేను ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండేవాడిని, నడవడము తిరగడం కూడా కష్టంగా ఉండింది. నాకు తెలియకుండానే ఎద్దుగానుగ పెట్టిన తర్వాత నా ఆరోగ్యపరంగా నాకు చాలా డిఫరెన్స్ అనేది అనిపించింది. అప్పుడు నాకు తెలిసి ఇది కూడా ఒక బెనిఫిట్ అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు సుమారు మనకు ఇందులో అతనే పనిచేసుకొని కూలీలు లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళే సొంత మనుషులే చేసుకుంటే సుమారు నెలకు ఒక 200-300 లీటర్లు అమ్ముకోగలిగితే ఒక 20-35 వేల వరకు కూడా ఆదాయం ఉంటుంది, నికరంగా ఆదాయం వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కటి గడ్డి నేను కొన్నాను సార్, ఆవిడకి ప్రతి ఒక్క క్యాలిక్యులేషను చేసినప్పుడు వ్యవసాయంలో కానీ రైతు కూడా అదేలాగా క్యాలిక్యులేట్ చేస్తే నాకు తెలిసి ఎప్పుడు ఏది వ్యవసాయంలో మిగలదు. కాకపోతే ఇందులో అయితే వ్యవసాయం కంటే మెరుగ్గానే ఉంటుంది ఆదాయం. అంటే మనము దీన్ని ఇంత అనే చెప్పలేము, వాళ్ళ మార్కెటింగ్ బట్టి వాళ్ళు ఆడే. ఇప్పుడు మా ఏరియాలో ఒకలాగా ఉంటుంది కూలీలు, వాళ్ళు ఉండే పరిస్థితిలో వేరేలా ఉంటుంది. మినిమం ఆదాయం 100% పొందవచ్చు, ఇబ్బంది ఏముండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది చెడిపోయే వస్తువు కాదు. ఇప్పుడు వ్యవసాయంలో ఏమవుతుంది, వాతావరణము ఇలాంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు అనుభవం ఏమంటే నా చుట్టుపక్కల ఉండే రైతులందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే నా వల్ల వాళ్లకు ఈ ఉత్పత్తులు వినోదికి ఇస్తే మాకు మంచి ధర దొరుకుతుంది, అతను ఎలా చెప్తే అలా చేద్దాము, మనకు కొంచెం రాబడి పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో తెలియకుండానే వాళ్ళు ఒక ఫీలింగ్తో మనతో మాట్లాడుతున్నారు. కొబ్బరి అలాంటిదంతా కూడా మనకు చుట్టుపక్కల రైతుల దగ్గర కొంటున్నాము. చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మనము అభివృద్ధే కాకుండా చుట్టుపక్కల రైతులు కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతున్నారు. దీని నుంచి ఒక కుటుంబము దర్జాగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, నెలవారీ అవసరాలకు అయ్యి హ్యాపీగా ఉండొచ్చండి, ఇబ్బంది ఉండదు. 8 ఇయర్స్ నుండి ఎప్పుడైనా మీరు అంటే ఫస్ట్ ఒక గానుగ పెట్టింది, ఇప్పుడు 4 గానుగలు నడపడం జరుగుతుంది కొంత వ్యవసాయం. ఏ సంవత్సరమైనా ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చినా అని ఎప్పుడైనా బాధపడడం కానీ వెళ్ళిపోవాలి కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా? అంటే వెళ్ళిపోవాలనేమనిపించలేదు, కానీ
సడన్ గా లేబర్ ప్రాబ్లం ఉందండి మాకు ఆ లేబర్ ప్రాబ్లం అప్పుడు అనిపిస్తుంది అరే ఈ రోజు మనుషులు రాలేదు పని చేయలేకపోయామే అలాంటి ప్రాబ్లమే కానీ ఆయిల్స్ డిమాండ్ లేదు ఈ కోవిడ్ వల్ల ప్రాబ్లం అని ఇట్లాంటివి ఏవీ లేవు ఒకటి ఈ మాకు మెయిన్గా వర్కర్ సమస్య అనేది కొద్దిగా అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉంటుంది మిగతా అయితే ఏమీ లేవు సార్ చాలామంది ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మా దగ్గర గానుగు ఉంది ఈ చుట్టుపక్కల రైతులు వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళ ప్రొడ్యూస్ గింజలు ఒక రైతు తెచ్చుకున్నా అంటే ఆ రైతు దగ్గరే మేము ఆ ఎద్దులు తోలిస్తాము మేము ఆడించి ఇచ్చేస్తాం అప్పుడు వాళ్ళ కేక్ మాత్రం మేము తీసుకో వాళ్ళ ప్రొడ్యూస్ తెచ్చుకుంటే ఇప్పుడు కొందరు ఏమంటారు మేము ఆడలేము మీరే ఆడివ్వండి అంటే ఒక గానుగా అంటే ఒకసారి వేసినందుకు గాను మేము 800 రూపాయలు ఛార్జ్ చేస్తాం ఒకవేళ వాళ్ళ కేక్ మనకి సపరేట్ ఇచ్చేస్తామంటే అది పోను మిగిలిన ఛార్జ్ చేస్తాం అలా కూడా ఛార్జ్ చేసి ఇస్తాం అలా కాకుండా మనమల్నే తెచ్చి ఈ గింజలు మేము ఇక్కడ పలానా చోటు నుంచి మేము ఫార్మర్ నుంచి కొన్నాము మాకు ఇవే మాకు పట్టించండి అంటే కూడా అలా కూడా పట్టిస్తాం మీరు సొంతగా ఎంత ఆయిల్ తీసి ఎక్కడెక్కడికి మార్కెటింగ్ చేస్తారు మేము సుమారు 300 నుంచి 700 లీటర్ల వరకు సుమారుగా ఒక నెల ఇటు అటుగా మేము మార్కెట్ చేస్తున్నామండి మేము హైదరాబాదు ఢిల్లీ బెంగళూరు చెన్నై మా ఆంధ్రాలో అన్ని డిస్ట్రిక్ట్స్కి ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేసినా మేము ఇస్తున్నామండి ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీ లాజిస్టిక్స్లో కానీ కొరియర్లో కానీ ఇలా పంపిస్తున్నాము అది అదనంగా ఉంటుంది వాళ్ళ ఏరియా బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు మాకు ఇంతవరకు కస్టమర్స్ వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఒకరు ఇద్దరు వేరే ఏదో కారణాల వల్ల మాకు నూనె తీసుకోకుండా మిస్ అయ్యారు కానీ ఫస్ట్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు యాడ్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు మళ్ళీ మళ్ళీ హ్యాబిచువేట్గా వాడుతున్నారు వాళ్ళు కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు వాళ్ళు కూడా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాము చాలామంది అంటారు మేము బెంగళూరు నుంచి వస్తున్నాము తిరుపతి వెళ్తున్నాము ఒక 2 అవర్స్ మేము చూసి తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా రండి తిరుపతి 70 కిలోమీటర్స్ అండి కాణిపాకం ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అండి దర్శనం చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ వచ్చి దర్శనం చాలా మంది అలా కూడా ఆరోగ్యం దొరుకుతుంది సో ఇంకా మీరు కొత్తగా సార్ ఇప్పుడు గానుగా పెట్టాలనుకుంటున్నారు చాలామంది ఇప్పుడు మన కాదర్వాలి సార్ గారు కానీ విజయరామ్ చాలామంది ఇప్పుడు దీన్ని ఇచ్చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు చాలామంది ఇప్పుడు ప్రకృతి పరంగా ఆలోచించేవారు ఉంటారు ఇంట్రెస్ట్గా ప్యాషన్గా ఉంటారు కొందరు కంపల్సరీ ఎంత ప్యాషన్ ఎంత ఇంట్రెస్ట్గా చేసినా బట్ వారికి ఆకలి అనేది ఉంటుంది కాబట్టి కొంత ఆదాయం అనేది కంపల్సరీ రావాలని చూస్తారు ఆదాయం రాకపోతే ఎవరు కూడా ఎంత ప్యాషన్ ఉన్నా ఎంత ప్రకృతి మీద ప్రేమ ఉన్నా నిలదొక్కుకోలేరు దాన్ని వదిలిపెట్టి వెళ్తారు కొన్ని అనుభవాలు కూడా నేను చూడడం జరిగింది ఎద్దుగానుగలు పెట్టి రిటర్న్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఎట్లా అవుతుంది సో ముఖ్యంగా కొత్తగా ఎద్దుగానుగలు పెట్టుకునే వారికి వారు ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకొని ఏవి ఉంటే ఇందులోకి రావాలి ముఖ్యంగా ఎద్దుగానుగ పెట్టాలనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉండే ఎద్దుగానుగ దగ్గరికి వెళ్ళండి ఒక వారం రోజులు మీ శ్రమని అక్కడ కేటాయించండి మీరు శ్రమ పడిన తర్వాత మీరు చేయగలను ఈ శ్రమ నేను చేయగలను అన్నప్పుడు మాత్రమే దీన్ని మీరు ఎంచుకోవాలని నా మనవి ఎందుకంటే కొందరు ఆ శ్రమని చేయలేరు దానివల్ల వెళ్ళిపోతారు కొందరు ఈ మార్కెటింగ్ చేయలేరు ఈ ఆయిల్ని ఇంత రేటుకి ఇలా అమ్మలేమని చూడు మార్కెటింగ్ అనేది ఎవరికో చెప్పి కాదు నాది ఒక చిన్న నా ఆయిల్ 1/2 లీటరు ఎవరో పూరి చేశారని అక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఎలానో మళ్ళీ పాత్రికేయ మిత్రులకు చెప్పి ఎవరో వచ్చి నన్ను కలిశారు మీ పూరి బాగుందంటే మేము పూరి చేయమండి అన్న పూరి కాదండి మీ ఆయిల్తో పూరి బాగునిందంట మా వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలవమన్నారు అలా వచ్చి అలా కలుస్తుంటారు ఎందుకంటే మనం చేసే పని మనం చేసే కష్టం అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదే ఆటోమేటిక్గా నలుగురికి చెప్తుంది మళ్ళీ మీరు నేను ఫస్ట్ 2014లో పెట్టినప్పుడు కూడా నేను 6 నెలలకు కూడా 15 లీటర్లు అమ్మలేకపోయాను కాబట్టి నాకు కూడా అలాంటి సమస్యలు వచ్చాయి కాబట్టి ఏంటంటే మొదటిలో సమస్యలు అనేది రావడం ప్రతి ఒక్క వ్యవస్థలోనూ కామన్ కాకపోతే ఓపికగా చేసుకున్నట్టయితే దాన్ని ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు చేసేది నాణ్యతగా చేసేదానికి మీరు దృఢ నిశ్చయంతో దీంట్లోకి వస్తే అదే మిమ్మల్ని కాబట్టి ఎందుకంటే శ్రీకృష్ణుడికి విష్ణు చక్రం ఎలాగో మనకి గానుగ చక్రం అలా ఉంటుంది అదేవిధంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది దాంట్లో నో డౌట్ కానీ ఎవరైతే బయట ఇప్పుడు ఆపి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినారో వాళ్ళు సొంత శ్రమ పెట్టలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు
అది నాకు తెలిసినంత వరకు ఇంకా వేరే కారణాలతో కూడా వెళ్ళిపోయిండొచ్చు సో ఇది మనకు వినోద్ రెడ్డి గారు చెప్పింది సో గానుగ సంబంధించింది కొత్తగా ఎవరైనా గానుగ ద్వారా ఉపాధి పొందాలంటే ఫస్ట్ వారికి ఇంట్రెస్ట్ ప్యాషన్ అనేది ఉండాలి దాంతో పాటు వారు ఆ గానుగ దగ్గర సొంతగా హార్డ్ వర్క్ శారీరక శ్రమ చేసే అలవాటు ఉండాలి చేయాలి అప్పుడే మనం మనకు మంచి సక్సెస్ అనేది వస్తుంది బట్ ఇది తీసిన తర్వాత చాలా మంది పేజీ ఎవరికి ఉంటారు ఎవరికి అవగాహన లేదు అనేది మార్కెటింగ్ సమస్య చాలా మంది అడగడం జరిగింది నన్ను మీకు మార్కెటింగ్ సమస్య జనరల్గా ఉండదు ఎందుకంటే స్టార్టింగ్లో సార్ చెప్పినట్టు కొద్ది కొన్ని రోజులు మార్కెటింగ్ సమస్య ఉంటుంది ఆటోమేటిక్గా ఒకరి ద్వారా ఒకరికి తెలిసి మనకు మంచి మార్కెటింగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ ఆయిల్ మంచి డిమాండ్ కూడా ఉంది చాలామంది ఇది వాడడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే ప్రస్తుతము మన సొసైటీలో చూస్తున్నాము అనేక రకాల డిసీజ్ వస్తున్నాయి క్యాన్సర్ అటువంటివి మనకు డయాబెటీస్ అటువంటివి మన న్యూరో సమస్య ఎన్నో సమస్యలు సో ఇది ఒకటే దానికి సొల్యూషన్ కాకుండా ఇది కూడా ఒకటి సొల్యూషన్ కాబట్టి చాలామంది ఇది తీసుకోవడానికి ముందు రావడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా రైతులు కానీ యువత కానీ ఇది పెట్టి డెఫినెట్గా మీరు ఉపాధి అనేది పొందవచ్చు ముఖ్యంగా ఇది పెట్టేటప్పుడు మీరు ఈ వర్కర్స్ సమస్య అటువంటివి ఇటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పెట్టే ముందు ఇటువంటి గానుగ నడుపుతున్న రైతు క్షేత్రాలకు వచ్చి వారి యొక్క అనుభవాలను ప్రత్యక్షంగా చూసి మాత్రమే స్టార్ట్ చేయండి వీడియోలలో చూసి వీడియోలు అనేటివి ఒక అవగాహన కొరకు మీకు కొంత ప్రోత్సాహం ఇవ్వడానికి మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది దీని గురించి పూర్తి సమాచారం మనం ఒక వీడియోలో చెప్పడానికి వీలు కాదు కాబట్టి మీరు సొంతగా ఈ ఇక్కడికి క్షేత్రానికి వచ్చి మీరు అనుభవాలు తెలుసుకొని పూర్తిగా ఇక్కడ 2 రోజులుండి కష్ట నష్టాలు సొంతగా చూసిన తర్వాతనే కొత్తగా గానుగ పెట్టడానికి ప్రయత్నం చేయండి సో ఏదైనా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లు అడగండి డెఫినెట్గా నేను చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు నమస్తే